మరింత ఫోకస్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక రాహుల్ చేత మరిన్ని సభలు ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ నెల 17న రాష్ట్రానికి రానున్నారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ భోనగిరి పాలకుర్తి వరంగల్ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు రాహుల్ గాంధీ ఇక ప్రియాంక ఖర్గే కూడా ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ 6 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు ఈసారి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు ఇటు రాహుల్ ప్రియాంక తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాష్ట్రానికి ఆహ్వానించనుంది ఇటిక కాంగ్రెస్ కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి గాంధీభవన్ నుంచి కంచరాజు అందుబాటులో ఉన్నారు రాజు మరి కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందని కోచ్ थैंक यू चंद्रिक तेलंगाणा कांग्रेस अधिष्ठान चला सीरियस फोकस इपड़के डिक्लेरेशन आर ग्यारंटी विदल समय में एआईसीसी पेद्दलंता इक्कडिकी डिक्लेरेशन समय में वरंगल जरिगिन रैतु डिक्लेरेशन राहुल गांधी पाल्गोन्नारु अदे विधंगा सरूर नगर यूथ डिक्लेरेशन प्रियांका गांधी पाल्गोन्नारु तर्वात चेवेल्ललो जरिगिन एस्सी एस्टी डिक्लेरेशन एआईसीसी प्रेसिडेंट मल्लिकार्जुन खर्गे पाल्गोन्नारु दांतो पाटु बस यात्र प्रारंभ में मोदटि दश बस यात्र प्रियांका गांधी राहुल गांधी पाल्गोनि मुलुगु नुंचि बस यात्र प्रारंभ తర్వాత మూడో విడత బస్ యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు ఇక వీర్లే కాకుండా ఏఐసి సంబంధించిన నేతలు కావచ్చు అదే విధంగా పక్క రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కావచ్చు అదే విధంగా కర్ణాటకకు సంబంధించిన అక్కడ ఉన్న సీఎం సిద్ధిరామయ్య కావచ్చు డికే శివకుమార్ ఇలా అందరూ పాల్గొంటున్నారు ప్రధానంగా ఏఐసిసి అనేది తెలంగాణ ఎన్నికలపైన చాలా సీరియస్ గా పొట్టింది తెలంగాణలో అధికారంలో లక్ష్యం అధికారంలో రావడానికి లక్ష్యంగానే ఎక్కువగా పని చేస్తుందని చెప్పొచ్చు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలంగాణపైనే అత్యధికంగా ఫోకస్ పెట్టడానికి కారణాలను చూస్తున్నట్లయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యంతో ముందుకొస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఈ నెల మరోసారి రాహుల్ గాంధీ ప్రియాంక అదే విధంగా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా మరోసారి రాబోతున్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొబోతున్నట్లు తెలుస్తుంది ఈ నెల 15న రాష్ట్రానికి వస్తున్నట్లు చెప్తున్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఏంటి సార్ మొత్తం అధిష్టానం మొత్తం తెలంగాణ మీదే ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది మళ్ళా ఎప్పుడు రాబోతున్నారు ఏ ఎక్కడ ఎక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చూస్తే ప్రజలు తీవ్రంగా కాంగ్రెస్ వైపు చూస్తూ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకురావాలని తలంపుతో కనబడతా ఉన్నారు ఏ నియోజకవర్గం వెళ్ళినా ప్రజలు తండోపతండాలు మా సమాజాలకు వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పట్ల వారు ఆదరణ చూపుతూ ఉన్నారు ఈ తరుణంలో మొదట్ నుంచి కూడా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందని ఇది ఎప్పుడు 6 నెలల ముందే చెప్తూ వచ్చినాడు ఇవల ప్రజల్లో చూసినట్టు కదలికల తర్వాత గట్టి నమ్మకం ఏర్పడింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది 10 ఏళ్ల పాలన చూసినటువంటి టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కానివ్వండి విచ్చలవిడి దుబారా కానీ ప్రాజెక్టుల పేరట భూముల పేరట విచ్చలవిడిగా దోపిడీ ఇవన్నీ చూసుకున్న ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడతా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాలని ఈ తరుణంలో మా అగ్రనాయకులంతా కూడా దాదాపు ఒక్కొక్కరు 6 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో బస చేయబోతా ఉన్నారు వివిధ బహిరంగ సభలు పాల్గొనలేకపోతా ఉన్నారు మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారితో పాటు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వారితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అక్కడ 17 ఎన్నికలు ముగుస్తున్నాము కాబట్టి 17 నుంచి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం రాబోతా ఉన్నారు వీరందరూ కలిసి దాదాపుగా 50 నుంచి 60 బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న సమాచారం ప్రకారం 17న ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు 17న జరగబోయే సభలో దాదాపుగా వరంగల్ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఉండే అవకాశం ఉన్నది ఆ తర్వాత మళ్ళీ ప్రియాంక గాంధీ గారు వస్తూ ఉన్నారు ఆ తర్వాత ఖర్గే గారు వస్తూ ఉన్నారు అధికారమే లక్ష్యంగా ప్రజల ప్రేమే ఆధారంగా డెఫినెట్గా ఈ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఏఐసిసి దీన్ని చాలా తీవ్రంగా ఫోకస్ పెట్టింది చాలామంది సీనియర్ నాయకులు వీరు చెప్పిన వ్యక్తులే కాకుండా చాలామంది సీనియర్ నాయకులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది వివిధ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉన్నది అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ గతంలో ఎన్నో లేని విధంగా తెలంగాణకు వస్తే కనీసం 3 నుండి 4 రోజుల పాటు ఉంటారు గతంలో బస్ యాత్ర ప్రారంభించినప్పుడు 3 రోజుల పాటు ఉన్నారు మొన్న రీసెంట్గా కొల్లాపూర్ సభ ప్రియాంక గాంధీ బదులుగా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 3 రోజులు ఉన్నారు మళ్ళీ వస్తే 6 రోజులు అంటున్నారు ఏంది ఇంతగానము తెలంగాణ పైన ఫోకస్ పెట్టడానికి మిగతా నాయకుల కంటే ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ నేతల కంటే రాహుల్ గాంధీ ఎక్కువగా తెలంగాణ మీద ఎందుకు ఇంతగానం ఫోకస్ పెడుతున్నారంటే నమ్మకం ప్రజల్లో వస్తున్నటువంటి ఉత్సాహం చూస్తుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నమ్మకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నమ్మకం కనబడుతోంది సో దీన్ని జారవిడ్చుకోకూడదు ప్రజలు మా వైపు చూస్తున్నప్పుడు ప్రజల ప్రేమని దాన్ని ఎన్కాష్ చేసుకొని అధికారంలోకి రావాలి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం తెలంగాణ కోసం కాకుండా యావత్ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఎంతో అవసరం ఇలా ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో తెలంగాణతో దాదాపు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే 5 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది సో దానికి
కాబట్టి అడట అవకాశాలు కదలికలు కనబడుతున్నాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు దాదాపు 6 రోజులు ఇక్కడ ఆయన ఉండేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ప్రియాంక గాంధీ మా రిక్వెస్ట్ మేరకు వారు కూడా 6 రోజులు కార్యక్రమం ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది కార్గే గారు పక్క రాష్ట్రం ఇక్కడ రాజకీయ పరిస్థితి అన్ని తెలుసు కాబట్టి వారు కూడా దాదాపు 6 రోజులు తెలంగాణ రాష్ట్రంలో బస చేసే అవకాశం ఉంది వీరితో పాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ కేంద్ర మంత్రులు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏఎస్ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది రాహుల్ గాంధీ టూర్ లో ప్రధానంగా కొన్ని పిసిసి నేతలకు తెలియకుండా కూడా అప్పటికప్పుడు కొన్ని షెడ్యూల్స్ ఖరారు చేసుకుంటున్నారు మొన్న రీసెంట్ గా ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించారు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా పిసిసి నేతలు కూడా అదే విధంగా మేడిగడ్డ కూడా విజిట్ చేశారు అప్పటికప్పుడు మేడిగడ్డ విజిట్ ఇట్లా ఎందుకు అనియుహంగా అప్పటికప్పుడే కొన్ని సస్పెన్స్ గా ఉంచి విజిట్ చేస్తున్నారు దీని వెనుక ఏఐసీసీ పూర్తిగా మానిటరింగ్ చేస్తుందా పిసిసికి మానిటరింగ్ చేసి గ్యాప్ ఏమన్నా ఉందా ఏఐసీసీ ఏదున్నా పిసిసి అధ్యక్షుడితో సిఎల్పి నాయకుడితో మాట్లాడ చేస్తారు కొన్ని అనుకోకుండా ఉన్న ఫలంగా పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది సో ఆ రోజు అనుకోలేదు రాహుల్ గాంధీ గారు రాష్ట్రం ఉన్న సమయంలోనే మేడిగడ్డ కుంగిపోయింది సో ఆ డెన్సిటీ రాహుల్ గాంధీ రాష్ట్రం ఉన్నారు కాబట్టి అక్కడ విజిట్ చేస్తే బాగుంటుందని పిసిసి నాయకుల కోరిక మేరకు ఢిల్లీలో ఒక ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా వారు ప్రోగ్రామ్ మార్చుకొని మేడిగడ్డకి వెళ్ళి ఆ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది ఉన్న ఫలంగా పోతుంది ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి ఇక్కడ రైతు చనిపోయినాడు పరామర్శిస్తే బాగుంటుందన్నాడు సెక్యూరిటీ దృష్ట్యా అలా పోకూడదు అయినా దాన్ని బ్రీచ్ చేసి వారు ఆ రైతు కుటుంబానికి వెళ్ళి పరామర్శించిన సందర్భాలు సో రాజకీయ అవసరాల దృష్ట్యా కొన్ని సందర్భాలు అప్పుడప్పుడు కార్యక్రమాలు అవుతాయి ఏదేమున్నా ఇది సమిష్టి నాయకత్వం ఏఐసీసీ పిసిసి సమిష్టిగా నిర్ణయిస్తున్నటువంటి కార్యక్రమాలు బాగానే వారి పర్యటనలు ఉంటాయి అల్టిమేట్గా ప్రజల శ్రేయస్సు ప్రజల కోరిక ప్రజల్లో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆ ప్రేమని అర్థం చేసుకొని ముందుకు పోవాలనే కాంగ్రెస్ తపన ఇది మొత్తానికి అయితే తెలంగాణ పైన అధిష్టానం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందనేది ఇది దీన్ని బట్టి చూస్తే మనకు స్పష్టమవుతుంది ఇప్పటికే రాహుల్ గాంధీ గతంలో 2-3 సార్లు వచ్చారు వచ్చినప్పుడల్లా 3-4 రోజులు ఇక్కడనే మకాం వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఎన్నికల ప్రచారంతో పాటు స్థానికంగా ఉండే రైతులతో కావచ్చు లేకపోతే ఇతర అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది అదేవిధంగా ఈసారి కూడా ఈ నెల 17 రాబోతున్నారు 17 నుంచి వెళ్ళి 6 రోజుల పాటు తెలంగాణలో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొబోతున్నారు ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు షెడ్యూల్ పైన పిసిసి కసరత్తు చేసిన పరిస్థితి అవుతుంది రాహుల్ గాంధీతో పాటు ఇటు ప్రియాంక గాంధీ కావచ్చు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున గారికి అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ఏఐసీసీ నేతలు పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది సో మొత్తానికి అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ చేజారకుండా ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఉండడానికి కాంగ్రెస్ అధిష్టానం నేరుగా రంగంలో దిగి ఎన్నికల ప్రచారం చేస్తుందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఎన్నికల ప్రచారం చేస్తుంది అధికారం రావడమే లక్ష్యంగా అయితే ముందుకు కదులుతున్న పరిస్థితి కనబడుతుంది చంద్రిక రైట్ థ్యాంక్ యూ రాజు